Hey guys, welcome to KGF, Kranthi Golden Facts, chapter number 87. This video, I have some crazy facts. This video is very interesting. I will show you the last one. In this video, I will tell you a tricky question. I will give you a quote rope. I will shoot my best friend. I will do it. 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 In the comments. If you are in my position, I will tell you in the video last. I will tell you in the video. Fact number 1. This name is Roy Alella. Kenya is a person. He is a person who is a person. That person is a person who is a person. So, deaf and dumb people are వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి సైన్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తారు. బట్ ఈ సైన్ లాంగ్వేజ్ ఏంటంటే అందరికీ అర్థం కాదు. సో ఈ రాయల్ ఎలా ఒక స్మార్ట్ గ్లోవ్స్ని తయారు చేశాడు. ఆ స్మార్ట్ గ్లోవ్స్ పెట్టుకొని హ్యాండ్స్తో ఈ సైన్ మూమెంట్స్ చేసామనుకోండి, ఈ గ్లోవ్స్లో ఉండే సెన్సార్స్ ఏం చేస్తాయంటే ఆ మూమెంట్స్ని ఆడియో స్పీచ్లో కన్వర్ట్ చేస్తాయి. అంటే మన హ్యాండ్ మూమెంట్స్ ఇస్తే అది ఆడియో స్పీచ్లో కన్వర్ట్ అవుతుంది. అమేజింగ్ కదా. దీని యాక్యురసీ 93%. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఆక్సిజన్. మనం బ్రతకాలంటే ఇది చాలా అవసరం. ఆక్సిజన్ మనకి చెట్ల నుండి వస్తుంది. చెట్ల వల్ల మనకి సంవత్సరానికి 23,40,000 రూపాయలు సేవ్ అవుతాయి. అంటే మీరు నమ్ముతారా? అది ఎలాగో క్లియర్గా చెప్తాను చూడండి. మనిషి రోజుకి 11,000 లీటర్ల గాలిని పీలుస్తాడు. ఈ 11,000 లీటర్లో 20% ఆక్సిజన్ ఉంటుంది. అంటే 550 లీటర్స్. మనిషి రోజుకి 550 లీటర్ల ఆక్సిజన్ పీలుస్తాడు. ఒక నార్మల్ సిలిండర్ కాస్ట్ 6,500 రూపాయలు. దాంట్లో 675 లీటర్ల ఆక్సిజన్ ఉంటుంది. సో యావరేజ్గా రోజుకి 6,500 రూపాయలు అనుకుంటే సంవత్సరానికి 650 x 365 2,72,000. ట్రీస్ వల్ల మనకి సంవత్సరానికి 2,72,000 సేవ్ అవుతుంది. యావరేజ్గా మనం 60 సంవత్సరాలు బ్రతికామనుకోండి, 60 x 2,73,70,000 14.2 కోట్లు. అంటే ఈ చెట్ల వల్ల మనకి మన జీవితకాలంలో 14.2 కోట్ల రూపాయలు సేవ్ అవుతుందన్నమాట. అందుకే చెట్లు నాటాలి. ఆరోగ్యాన్ని, డబ్బుని రెండింటిని సేవ్ చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఇక్కడ మీరు చూస్తుంది సామాన్యమైన కారు కాదు, రోల్స్ రాయ్స్ బోట్ టెయిల్ కార్. ప్రపంచంలోనే ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ కార్. దీని ఖరీదు 200 కోట్లు, 19 అడుగులు పొడవు ఉంటుంది. దీంట్లో చాలా మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ కారుకి వెనక భాగంలో బటర్ఫ్లై డోర్స్ ఉంటాయి. వెనక డిక్కీలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ డ్రింక్స్ ఉంటాయి. ఇటాలియన్ ఫోల్డబుల్ చైర్స్ ఉంటాయి. మధ్యలో గొడుగు కూడా ఉంటుంది. దీన్ని మించిన లగ్జరియస్ కార్ ఇంకా ప్రపంచంలోనే ఏది లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 4, కొంతమంది ఉంటారు వాళ్ళు అరిచారంటే మన చెవులు పగిలిపోతాయి, అంత పెద్దగా అరుస్తారు. పెద్దగా అరిచి వరల్డ్ రికార్డ్ సాధించింది ఎనాలిసా వ్యారీ అనే యువతి. క్వైట్ అనే పదాన్ని 121.7 డెసిబెల్స్ లెవెల్స్లో అరిచింది. మీకు ఇంకా బాగా అర్థమవ్వాలంటే ఒక జెట్ ఇంజిన్ ఎంత సౌండ్ వస్తుందో ఆ సౌండ్తో సమానంగా అరిచింది. అంటే కొంచెం సేపు విన్నామంటే చెవుల్లో నుంచి రక్తం వస్తాయి. ఇంతకీ తన ప్రొఫెషన్ ఏంటో గెస్ చేయండి. మీలో చాలామంది కరెక్ట్గా గెస్ చేసి ఉంటారు. ఐర్లాండ్లో ఒక ఎలిమెంటరీ స్కూల్లో టీచర్. అంత పెద్ద గరిచినప్పుడే అర్థమైంది తన టీచర్ అని. నెక్స్ట్ ఫ్యాక్ట్లోకి వెళ్లే ముందు, రీసెంట్గా ఒక వీడియోలో కనెక్ట్ యువర్ నీడ్ అనే అప్లికేషన్ గురించి చెప్పాను. అప్పుడు మీకు పార్ట్ టైం జాబ్స్ కావాలంటే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, మీరు జాబ్ ఇచ్చే వాళ్ళైతే ఆఫర్గా, జాబ్ తీసుకునే వాళ్ళైతే సీకర్గా రిజిస్టర్ అవ్వండి అని చెప్పాను. ఆ యాప్లో ఒక పెద్ద అప్డేట్ వచ్చింది, ఒక పెద్ద ఫీచర్ కూడా వచ్చింది. ఆ రెండు కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి ఫస్ట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుని ఉంటే యాప్ని అప్డేట్ చేసుకోండి. లాస్ట్ టైం ఓన్లీ పార్ట్ టైం జాబ్సే చెప్పాను కదా, బట్ ఇప్పుడేంటంటే మీరు ఏదైనా అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పెయింటర్ అనుకోండి, పెయింటర్గా అప్లై చేసుకోవచ్చు. మీరు టీచర్ అనుకోండి, టీచర్గా అప్లై చేసుకోవచ్చు. ఈ యాప్లో అన్ని సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు సర్వీస్ ఇచ్చే వాళ్ళైతే ఆఫర్గా, సర్వీస్ తీసుకునే వాళ్ళైతే సీకర్గా రిజిస్టర్ అవ్వాలి. ఇంతకుముందు మీ ప్రొఫైల్ని ఓన్లీ 100 కిలోమీటర్స్ లోపల వరకే చూపించేది, బట్ ఇప్పుడేంటంటే ఈ యాప్లో ఉన్న ప్రతి ఒక్కరికి మీ ప్రొఫైల్ కనిపిస్తుంది. ఎలా అంటే వీళ్ళు యాడ్ సిస్టమ్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు అనుకోండి, 1 మంత్ ప్లాన్ తీసుకోండి. ఈ 1 మంత్ లోపల మీ పని గురించి యాప్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. సో మీ ఆర్డర్స్ అనేవి పెరుగుతాయి. ఇన్ కేస్ మీరు బిజినెస్ మ్యాన్ అనుకోండి, ఒక 1 ఇయర్ ప్లాన్ తీసుకోండి. ఈ 1 ఇయర్లో మీ బిజినెస్ గురించి ఈ యాప్లో అందరికీ చూపిస్తుంది. అదే మీరు టీచర్ అనుకోండి, ఒక 3 మంత్స్ ప్లాన్ తీసుకోండి. ఈ 3 మంత్స్లో ఈ యాప్లో ఉన్న పిల్లలందరికీ మీ టీచింగ్ స్కిల్స్ గురించి తెలుస్తాయి. డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి. 1 మంత్ ప్లాన్ అయితే 349 రూపీస్, అదే 1 ఇయర్ ప్లాన్ అయితే 2500 రూపీస్. సో మీకు తగ్గ ప్లాన్ అంటే మీరు చూస్ చేసుకోండి. ఎవరెవరైతే
ఈ యాడ్ ఫీచర్ ని యూజ్ చేస్తున్నారో వాళ్ళకి కంపెనీ సపోర్ట్ టీమ్ నుంచి కాల్ వస్తుంది. వెళ్ళి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, అప్డేట్ చేసుకోండి, కొత్త ఫీచర్స్ ని ఎంజాయ్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఇతని పేరు అబూ జకర్, సిరియాకి చెందిన వ్యక్తి. ఇతని ప్రత్యేకత ఏంటంటే 1983 నుంచి ఓన్లీ ఎల్లో కలర్ డ్రెస్సులు మాత్రమే వేసుకుంటున్నాడు. అందుకే ఆయన్ని ఎల్లో మ్యాన్ అని పిలుస్తారు. బట్టలు, సెల్ ఫోను, వాచ్ షూస్, బెడ్ ఇంట్లో దుప్పట్లు, ఆఖరికి అండర్వేర్ కూడా ఎల్లో కలర్లోనే ఉంటుంది. ఓన్లీ ఎల్లో కలర్ మాత్రమే వేసుకోవడానికి రీజన్ ఏంటో మాత్రం ఎవరికి చెప్పడు. నాకు తెలిసి ఎల్లో ఎల్లో డర్టీ ఫీల్ అయి ఉంటాడు. ఫ్యాక్ట్ నెంబర్ 6, ప్రతి సంవత్సరం కంపెనీలు కొత్త కొత్త ప్రోడక్ట్స్ని రిలీజ్ చేస్తాయి. ఈ అప్డేట్స్ జరిగే కొద్దీ ఏంటంటే మనం పాత వాటి గురించి మర్చిపోతాం. ఇప్పుడు మీకు కొన్ని ప్రోడక్ట్స్ గురించి చెప్తాను. అవి స్టార్టింగ్లో ఎలా ఉండేవో చూస్తే మైండ్ పోతుంది. ఫస్ట్ వన్, శాంసంగ్ టీవీ. ఇప్పుడు శాంసంగ్ టీవీస్ చాలా ఇన్నోవేటివ్గా ఉంటాయి, బట్ ఫస్ట్ శాంసంగ్ టీవీ P3202 ఇలా ఉంటుంది. దీనిని 1976 కొరియాలో లాంచ్ చేశారు. సెకండ్ వన్, మైక్రోసాఫ్ట్. ఇప్పుడు మనం వాడుతున్న మైక్రోసాఫ్ట్ లేటెస్ట్ వర్షన్ Windows 10. మైక్రోసాఫ్ట్ విండోస్ ఫస్ట్ వర్షన్ ఇలా ఉంటుంది, ఎప్పుడు చూడలేదు కదా. థర్డ్ వన్, కెనాన్. కెమెరాస్ ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్గా మారిపోయాయి. ఫస్ట్ కెనాన్ కెమెరా ఇలా ఉండేది. దీన్ని ఫస్ట్ 1937 జపాన్లో లాంచ్ చేశారు. ఏ మాటకు ఆ మాట, పాతదైనా కూడా చాలా స్టైలిష్గా ఉంది కదా. కెనాన్ అంటే మామూలుగా ఉండదు, మందు కూడా కెనాన్ కెమెరానే. ఫోర్త్ వన్, హెచ్పి ల్యాప్టాప్. ఇప్పుడు ల్యాప్టాప్స్ అంటే సన్నగా, కలర్ఫుల్గా, పోర్టబుల్గా ఉంటాయి, బట్ ఫస్ట్ హెచ్పి ల్యాప్టాప్ HP 110 ఇదే. సడన్గా చూస్తే టైపింగ్ మిషన్లో ఉంది కదా. ఫిఫ్త్ వన్, కోల్గేట్. ఫస్ట్ కోల్గేట్ ప్రోడక్ట్ డెంటల్ పౌడర్. 1873 దీన్ని స్టార్ట్ చేశారు. ప్యాకింగ్ ఎలా ఉంది, బాగుందా. ఫైనల్గా సిక్స్త్ వన్, క్రాంతి వ్లాగర్. మన ఫస్ట్ వీడియో ఎంత దరిద్రంగా ఉండేదో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, క్రాంతి హియర్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు 30 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి చెప్పబోతున్నాను. ప్రపంచంలో అత్యంత మేధావి ఎవరైనా ఉన్నారంటే మనకి టక్కుని గుర్తొచ్చే పేరు ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఇన్ని కనిపెట్టిన ఇతనికి కారణపడటం రాదు. అలెగ్జాండర్ ద గ్రేట్, నెపోలియన్, ముస్సోలిని అండ్ హిట్లర్, వీళ్ళందరూ అలురోఫోబియాతో బాధపడేవారు. అంటే వీళ్ళకి పిల్లులంటే చాలా భయం. ప్రపంచం మొత్తాన్ని భయపెట్టిన వీళ్ళు ఒక పిల్లికి భయపడుతున్నారు. కామెడీగా ఉంది కదా. ఇప్పుడైతే మనం బాగానే అప్డేట్ అయ్యాం. మీరు సబ్స్క్రైబ్ చేశారనుకోండి, ఇంకా బాగా అప్డేట్ అవుతాం. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. రే ఏంట్రా ఇది, ఏం చేస్తావు నువ్వు? ఏముందో బ్రో, అందరూ ముద్దోడా ముద్దోడని ఎక్కిరేస్తున్నారు. సూసైడ్ చేసుకుంటా బ్రో. అరే నువ్వు చేసుకోవాల్సిన సూసైడ్ కదరా, సబ్స్క్రైబ్ రా. సబ్స్క్రైబా దేనికి బ్రో? నేను ఎంతరా నీకు, నేను ఆల్రెడీ ఒక ఇంట్లో చేశాను, వాడిచ్చి చెప్తాను. నేను యూట్యూబ్లోకి వెళ్ళి క్రాంతి వ్లాగర్ అనే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వు, మాలాగే మీరు కూడా ఇంట్లో అవుతారు. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఇజ్రాయెల్కి చెందిన కొంతమంది ఆర్కియాలజీ ఆఫీసర్స్ 1000 సంవత్సరాల ఏళ్ళ నాటి కోడిగుడ్డును గుర్తించారు. ఆ రోజుల్లో ఉండే సెప్టిక్ ట్యాంక్లో ఈ గుడ్డు దొరికింది. గుడ్డు 1000 ఏళ్ళు ఉండటం అంటే అమేజింగ్ కదా. అది మలంలో ఉండటం వల్ల చెక్కు చెదరలేదు. గుడ్డు మీద ఉన్న క్రాక్స్ వల్ల లోపల తెల్ల సొన మొత్తం లీక్ అయింది, బట్ ఎల్లో మాత్రం అలాగే ఉంది. దాని మీద డిఎన్ఏ ఎనాలిసిస్ చేస్తే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఇతని పేరు శాల్వటార్ గారో, ఇటలీకి చెందిన ఆర్టిస్ట్. ఇన్విజిబుల్ స్కల్ప్చర్ని 13 లక్షల రూపాయలకు అమ్మేశాడు. ఇన్విజిబుల్ స్కల్ప్చర్ అంటే కంటికి కనిపించని శిల్పం. సో అది కంటికి కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు నా చేతిలో మామిడి పండు ఉంది చూడండి, మంచి ఎల్లో కలర్లో ఉంది, బాగా పండు ఉంది, మీకు కనిపించట్లేదు కదా, కానీ అక్కడ ఉంది. సేమ్ ఈ పెయింటింగ్ లాగా. ఇక్కడ వైట్ స్క్వేర్ ఉంది కదా, ఆ ప్లేస్లోనే ఆ ఇన్విజిబుల్ స్కల్ప్చర్ ఉంది. మీకు కనిపించదు కానీ ఉంది. దాన్ని కొన్న వ్యక్తికి ఆ శిల్పం అక్కడ ఉంది అని ప్రూవ్ చేసే ఒక సర్టిఫికెట్ కూడా ఇచ్చాడు. ఆ కొన్నాడు ఎవడో కానీ ఊపిరి సినిమాలో ప్రకాష్ రాజు లాంటివాడు ఉంటాడు. లేకపోతే కంటికి కనిపించిన శిల్పం కొనేది ఏంటండి, అది కూడా 13 లక్షల రూపాయలకి. ఫ్యాక్ట్ నెంబర్ 9, నీ ముందు మోకాళ్ళ మీద బ్రతకడం కంటే నీ ఎదురుగా నిలబడి చనిపోవటానికి నేను సిద్ధం అనే డైలాగ్ ఒకటి. బహుశా అది ఈ పులిని చూసే రాశారేమో. ఎందుకంటే పులుల కాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఎంత స్ట్రాంగ్ అంటే ఈవెన్ అది చనిపోయిన వాటి కాళ్ళపైనే అంతే నిలబడి ఉండగలవు. కొన్ని కొన్నిసార్లు వాటి కాళ్ళ మీద షూట్ చేసినప్పుడు బ్లీడింగ్ బాగా ఎక్కువయ్యి అది చనిపోయినా కూడా వాటి కాళ్ళపైనే నిలబడి ఉంటాయి. బాగా గట్టి కాళ్ళు కదా. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఈ ఫోటో చూడండి, ఇది 43 సంవత్సరాల నుంచి అదే ప్లేస్లో అలానే ఉంది. అది ఏ ప్లేస్ అంటారా, మన చందుమామ ప్లేస్లో. అర్థం కాలేదా? ఆ ఫోటో 43 సంవత్సరాల నుంచి మూన్ మీదే ఉంది. చార్లీ డ్యూక్ అనే ఆస్ట్రోనాట్ మూన్ మీదకి వెళ్ళినప్పుడు తన ఫ్యామిలీ ఫోటోని ఆ మూన్ పైన పెట్టాడు. ఫ్యాక్ట్ నెంబర్ 11, కొంతమందిని చూస్తూ ఉంటాం రోజంతా నిద్రపోతూనే ఉంటారు, కానీ
నైట్ మొత్తం మేల్కొని వాళ్ళ వర్క్ని మాత్రం ఫినిష్ చేయడమో లేదా గేమ్స్ ఆడటమో లేదా ఏదో ఒక రీజన్ వల్ల వాళ్ళకి నైట్ అసలు నిద్ర పట్టదు. బట్ మార్నింగ్ మాత్రం ఫుల్ స్లీప్ మోడ్లోనే ఉంటారు. ఇలా ఉండే వాళ్ళని లిచ్నో బైట్ అని అంటారు. లిచ్నో బైట్ అనేది గ్రీక్ వర్డ్. దీని అర్థం ల్యాంప్ లైఫ్ అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. మీలో ఎంతమంది ఇలా చీకట్లో బ్రతుకుతున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. ఫ్యాక్ట్ నెంబర్ 12, అప్పుడప్పుడు నీళ్ళలో రాళ్ళు విసిరితే అవి అట్లా స్టెప్స్ పడుకుంటా వెళ్తే ఎప్పుడైనా గమనించారా? సో యాక్చువల్గా అలా ఎందుకు జరుగుతుందంటే, ఐజాక్ న్యూటన్ చెప్పినట్లు ప్రతి యాక్షన్కి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది. సో మనం రాయిని వాటర్లోకి విసిరినప్పుడు రాయి వాటర్ సర్ఫేస్ మీద ఫోర్స్ని అప్లై చేస్తుంది, వాటర్ కూడా దానికి రియాక్షన్గా ఫోర్స్ని అప్లై చేస్తుంది. అలా వాటర్ అప్లై చేసిన రివర్స్ ఫోర్స్ వల్ల రాయి వాటర్ మీద జంప్ అవుతుంది. దీనికి రీజన్ వాటర్ యొక్క సర్ఫేస్ టెన్షన్. ఈ సర్ఫేస్ టెన్షన్ వల్లనే రాయి వాటర్ని ఒక సర్ఫేస్ లాగా బేస్ చేసుకుని జంప్ అవుతుంది. మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, ఎక్కువసార్లు రాయి జంప్ అవ్వాలంటే ఎలా విసరాలని? ఏం లేదు, చాలా సింపుల్. ఒక ఫ్లాట్ సర్ఫేస్ ఉన్న రాయిని తీసుకొని 20 degrees యాంగిల్లో విసిరితే ఆ రాయి వాటర్ పైన ఎక్కువ జంప్ అవుతుంది. ఓన్లీ రాయే కాదు, మీరు మీ ఫ్రెండ్స్ను కూడా 20 degrees యాంగిల్లో బాగా ఫోర్స్గా వాటర్లోకి విసిరేస్తే వాళ్ళు కూడా 4-5 jumps అవుతారు. ఫ్యాక్ట్ నెంబర్ 13, కిమ్మావ దాదాపు 1 నెల పైగా అజ్ఞాతవాసంలో ఉండి రీసెంట్గానే బయటకు వచ్చాడు. మామూలుగా ఇది నార్మల్గానే జరుగుతూ ఉంటుంది, అప్పుడప్పుడు అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోతాడు, 1-3 నెలలు కనిపించడు, మళ్ళీ వస్తాడు. బట్ ఈసారి ఏంటంటే అనూహ్యంగా బరువు తగ్గిపోయాడు. బరువు తగ్గటం వెనక ఉన్న కారణం ఏంటి? కావాలని ఆరోగ్యం మీద దృష్టి పెట్టి బరువు తగ్గాడా, లేకపోతే హెల్త్ బాగాలేక బరువు తగ్గాడా, లేకపోతే అది అసలు కిమ్మే కాదు, కిమ్కి బాడీ డబలా? చాలా ఫారిన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఇంక్లూడింగ్ సౌత్ కొరియా నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఎప్పుడు కిమ్మావ వెయిట్ హెల్త్ మీద ఒక కన్నేసి ఉంచుతాయి. కిమ్మావ పాత ఫొటోస్, ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఫొటోస్ చూస్తే బరువు తగ్గాడని ఈజీగా అర్థమవుతుంది. ఇంకోటి, కిమ్మావ దగ్గర 9 లక్షల రూపాయల విలువైన స్విస్ వాచ్ ఒకటి ఉంది, అదంటే కిమ్మావకి చాలా ఇష్టం. ఈ ఫొటోస్ బాగా అబ్జర్వ్ చేయండి. 30 November 2020, March 5 2021 వాచ్ స్ట్రిప్ సేమ్గా ఉంది. బట్ రీసెంట్గా 5 June 2001 తీసిన ఫోటోలో మాత్రం రిస్ట్ సైజ్ తగ్గినట్లు క్లియర్గా అర్థమవుతుంది. 2020 కిమ్మావ బరువు 140 kgs, 2011 పవర్లోకి వచ్చినప్పుడు 90 kgs, అంటే 2011-2020 50 kgs పెరిగాడు. 2020 ఆల్రెడీ చాలా బ్రేక్స్ తీసుకున్నాడు, అప్పుడే కిమ్కి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయేమో అని చాలా రూమర్స్ వచ్చాయి. కిమ్మావకి గుండె జబ్బు ఉందని ఇంటెలిజెన్స్ వాళ్ళ రిపోర్ట్. కిమ్మామ తాత నాన్న కిమ్ ఇల్ సంగ్, కిమ్ జాంగ్ ఇల్ ఇద్దరు గుండె జబ్బుతోనే మరణించారు. సో కిమ్మామకు కూడా హార్ట్ ప్రాబ్లం ఉంది కాబట్టి వెయిట్ తగ్గే ప్రయత్నం చేస్తున్నాడేమో. కానీ కిమ్మామ హెవీ స్మోకర్, సిగరెట్లు భయంకరంగా తాగుతాడు. కొంతమంది అతను కిమ్కి బాడీ డబుల్ అయి ఉండొచ్చు అని అభిప్రాయపడుతున్నారు. ఇంటర్నెట్లో కొన్ని ఫొటోస్ ఉన్నాయి, అవి చూస్తే నిజంగానే బాడీ డబుల్ ఉన్నాడేమో అనిపిస్తుంది. ఏదేమైనా కిమ్మావ వెయిట్ ఎందుకు తగ్గాడు ఎవరికి తెలియదు, ఎందుకంటే నార్త్ కొరియా వాళ్ళు మొత్తం సీక్రెట్గా ఉంచుతారు కాబట్టి ఈ విషయాలు బయటికి తెలిసే అవకాశం లేదు. బట్ నేను అనుకునే దాని ప్రకారం ఏంటంటే ఆల్రెడీ కిమ్మావకి ఆరోగ్యం బాగాలేదు, సో దానివల్లే వెయిట్ తగ్గుతున్నాడేమో అని నా అభిప్రాయం. దట్స్ ఆల్ ఫర్ టుడే. స్టార్టింగ్లో క్వశ్చన్ అడిగాను కదా, నేను మీకు 1 crore rupees ఇస్తే మీ బెస్ట్ ఫ్రెండ్ని షూట్ చేస్తారా చేయరని. సో అదే పొజిషన్లో నేనుంటే షూట్ చేస్తాను, ఎందుకంటే నేను షూట్ చేయమని చెప్పాను కానీ ఎక్కడ చేయాలో చెప్పలేదు అండ్ ఎన్నిసార్లు షూట్ చేయాలో కూడా చెప్పలేదు. సో నేను వాడి కాలు మీద కాలుస్తాను, కాలు మీద కాలిస్తే చచ్చిపోడు కాబట్టి వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేస్తాం. కాల్చినందుకు 1 crore rupees వస్తాయి కాబట్టి దానిలో వాడికి కొంత షేర్ ఇస్తాం, వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో వాడు హ్యాపీ, నేను హ్యాపీ, అందరం హ్యాపీ. సో ఈ వీడియో మీకు నచ్చిందనుకో, మీరు లైక్ చేసి షేర్ చేశారనుకోండి హ్యాపీ, సబ్స్క్రైబ్ చేశారనుకోండి ఇంకా హ్యాపీ. సో చేయండి, నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.